మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానలిస్ట్లకు అందరికీ కూడా నమస్తే. ముందుగా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికే నా మీడియా అందరూ కూడా, మీడియా ఛానల్ అందరూ కూడా ఒప్పుకుంటున్నారు, బీజేపీలో కూడా రెబల్స్ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే బీజేపీలో కూడా నాయకులు ఉన్నారు, మొట్టమొదట పోటీ చేయడానికి నాయకులు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు అనేది తేటతెల్లమవుతుంది దీని ద్వారా మొట్టమొదటిది. ఎందుకంటే చాలా మందికి ఇది సమాధానం, అసలు బీజేపీలో పోటీ చేయడానికి అసలు అభ్యర్థులు ఉన్నారా, మీ దగ్గర అసలు నాయకులు ఉన్నారా అని ప్రశ్నించినటువంటి చాలా మందికి ఇది ఒక సమాధానం. రెండో విషయం ఏంటంటే, మా పార్టీలో కూడా రెబల్స్ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే బీజేపీ కూడా పోటీలో గట్టిగా ఉంది, గట్టిగా నిలబడింది, రేపు పొద్దున అధికారానికి అధికారం కూడా రావచ్చు బీజేపీ పార్టీకి అనే అంటే స్థాయిలో మీరు కొంచెం ఆ విధంగా ప్రజలకి ఊహించుకుంటున్నారు, చెప్తున్నారు. కానీ వెళ్ళిపోయేటోళ్ళని కాపాడుకున్నలేదు లేదు. ఒక విషయం నవీన్ గారు, బీజేపీ పార్టీని మీరు మిగతా పార్టీతో పోల్చుకునేటప్పుడు కొంచెం డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది పూర్తిగా కార్యకర్తలపైన ఆధారపడినటువంటి పార్టీ, నాయకులు అనే వాళ్ళు పై నుంచి అట్లా వస్తూ ఉంటారు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. నాయకులకు ఎవరికి కూడా కార్యకర్తలు ఎవరు గొడుగులు పట్టరు, ఎవరు గొడుగులు పట్టరో వాళ్ళు చెప్పినట్టు ఎవరు వినరు. వాళ్ళు బీరు ఇస్తారనో బిర్యానీ ఇస్తారనో లేదు కొన్ని పైసలు ఇస్తారనో కార్యకర్తలు ఎవరు కూడా నాయకుడు వెంట పోరు. ఇప్పుడు పోయిన నాయకులందరినీ మీరు చూడండి, వాళ్ళ ఇంకా ఎవరు రాలేదు, వాళ్ళ ఇంకా ఎవరు పోలేదు. నేను అందుకే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన, కార్యకర్తల కష్టం పైన, కార్యకర్తల యొక్క పని పైన డిపెండ్ అయినటువంటి పార్టీ కాబట్టి ఇంతమంది నాయకులు పోయినా ఎటువంటి అంటే ఏం ఫలం మీరు పడదు మాకు. అన్నట్టు ఒకప్పుడు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా పాటించారు, కానీ ఈ మధ్య సిద్ధాంతాలు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు బీజేపీలో. అంటే ఎవరికి వారు లేదు నచ్చినట్టు చేయడం, ఎవరికి వారు ముందుకు వెళ్ళడము. లేదు ఎప్పుడైనా కానీ బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు ఏమంటారు మీరు అన్నట్టుగా, సిద్ధాంతాలు లేకుండా ఉంటుంది అనేది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ఖచ్చితంగా సిద్ధాంతాల పరంగానే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. ఇంతమంది నాయకులు పోయారు మీకు తెలుసు, ఇంతమంది నాయకులు పోయినప్పటికీ కూడా మా యొక్క అసెంబ్లీ, ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ముగ్గురు రెబెల్స్ గా ఉన్నారు, రెబెల్స్ గా పోటీ చేస్తున్నారు. అంటే రెబెల్స్ గా పోటీ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటండి నవీన్ గారు, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో నాయకులు మా యొక్క పార్టీ పైన, మా పార్టీ గుర్తు పైన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది అనే కదా అర్థం. ఒకవేళ గెలవలేము, పార్టీ గెలవలేదు అనుకుంటే రెబల్కి ఎందుకు ఇస్తారు అసలు, అసలు అసలు అంత అంత ఎందుకు వస్తుంది, అసలు అవసరం కూడా రాదు. అందుకే నేను ఏమంటున్నానంటే పార్టీ అనేది పటిష్టంగా తయారైంది గత 4 సంవత్సరాల, 5 సంవత్సరాల యొక్క కార్యకర్తల యొక్క కృషి వల్ల, కార్యకర్తల యొక్క కష్టం వల్ల, కార్యకర్తల వల్ల చెమట వల్ల పార్టీ పటిష్టంగా తయారైంది, సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. డివిజన్ లెవెల్ నుంచి కావచ్చు, బూత్ లెవెల్ నుంచి కావచ్చు, పన్నా లెవెల్ నుంచి, పన్నా ప్రముఖ అంటాము, పన్నా ప్రముఖ లెవెల్ నుంచి పార్టీ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో పటిష్టంగా ఉంది, చాలా పటిష్టంగా ఉంది. కాబట్టే టికెట్లు ఆశించారు, టికెట్లు ఆశించారు కాబట్టి కొంతమందికి టికెట్ దొరకలేదు కాబట్టి రెబెల్స్ గా వేయబోతున్నారు. రెబెల్స్ గా వేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి, గెలిచే అవకాశాలు ఉన్నాయి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టే కదా అంత డిమాండ్ ఉంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. ఇదే మీరు బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా అభ్యర్థులు ప్రకటించింది, అందరికంటే ముందుగా అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఏమైంది, ఇప్పుడు మొత్తం చల్లబడ్డది. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంది, మీకు చాలా నియోజకవర్గాల్లో మీకు లెక్క పెట్టి చెప్తా, హైదరాబాద్ లోనే దాదాపు 8 నియోజకవర్గాల్లో థర్డ్ పొజిషన్ లో ఉంది. ఒక జూబ్లీహిల్స్ కావచ్చు, ఒక ఖైరతాబాద్ కావచ్చు, ఒక అంబర్పేట కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, మన ఇది ముషీరాబాద్ కావచ్చు, ఇటంతా అన్నిట్లో కూడా 3వ ప్లేస్లో ఉంది. గ్రామాల్లో కూడా, జిల్లాల్లో కూడా, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో చూడండి, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 14 సెగ్మెంట్లలో ఆల్మోస్ట్ 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో పోయింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఎంతో వ్యతిరేకత ఉంది, ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఎంతో వ్యతిరేకత ఉందో మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి, ప్రజలు గమనిస్తున్నారు, కేసీఆర్ యొక్క మాటల్ని గమనిస్తున్నారు, ఆయన చేతల్ని గమనిస్తున్నారు, గమనించి అరే వీడు ఎప్పుడు ఇంతే మారడం అని చెప్పేసి పక్కన పెట్టేశారు, టీఆర్ఎస్ ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పోటీ ఉన్నదల్లా కాంగ్రెస్ కి బీజేపీకి, టీఆర్ఎస్ ఇప్పటికే 3వ స్థానానికి వెళ్ళిపోయింది. మా పార్టీలో ఉన్న రెబల్స్ యొక్క పరిస్థితి అసలు రేపు రేపో అసలు ఎల్లుండి అసలు వారు చెప్పేది ఏంటంటే, కానీ బీజేపీ అసలుకి పత్తా లేకుండా పోయింది, కేవలం అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వస్తారు, ఇక్కడ ఏదో 2 బుచ్చలు వేపుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు అనేది వారు చెప్తున్నారు ప్రజలకు కూడా. మోడీ గారు 4 సభలు చేశారు ఒక 30 గత 30 రోజుల కాలంలో, అంటే పోయిన నెల ఈ నెల కలిపి దాదాపు 4 సభలు చేశారు. ఈ 4 సభల్లో కూడా 4 సభల్లో జనప్రబంధనం మీరు చూశారు. అప్పటి నుంచి పరిస్థితి బీజేపీకి ఎట్లా అనుకూలంగా మారిపోయిందో మీకు తెలుసు, మీరు చూడండి. మొన్నటికి మొన్న బీసీ ఆత్మగౌరవ సభ చేసిన తర్వాత
మొన్న పరేడ్ గ్రౌండ్ లో మన విశ్వరూప సభ చేసిన తర్వాత, మాదిగల విశ్వరూప సభ చేసిన తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇప్పుడు ఎస్, అంటే మీరు చెప్పేది కరెక్ట్. ఓకే, బీజేపీ మొన్న జరిగినటువంటి సభ ఎడ్మినిస్ట్రేషన్ లో జరిగినటువంటి సభ ఏదో ఉందో దాని తర్వాత గ్రాఫ్ పెరిగింది అంటున్నారు, కానీ క్యాడర్ లో కొంతవరకు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది కదా, నేతల మధ్యలో మార్పులు కావడము, అసలు ఏది లైన్ కరెక్ట్ లేకపోవడము. నేను మీకు క్వశ్చన్ చెప్పరా నవీన్ గారు, నేను ఇప్పుడు మక్తల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నా, మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ కాన్స్టిట్యున్సీలో సెకండ్ లిస్ట్ లో పేరు వచ్చినా కూడా అంతకు ముందు కంటే కూడా కార్యకర్తలు అందరు ఇక్కడ కూడా ఉన్నారు అసంతృప్తిగా. నేను నేను ప్రయత్నం చేశాను, మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు, తిరిగారు ఇట మట్టి సంజయ్ మట్టి చాలా ప్రయత్నం చేశారు, కానీ మీకు కూడా దక్కలేదు. కానీ నేను ఒక బీజేపీ కారుడు కట్టిన కార్యకర్తగా నేను అదే మక్తల్లో తిష్ట వేసి బీజేపీ గెలుపు కోసం నేను పనిచేస్తున్నా, నేను ఇక్కడ ఉన్నా, మక్తల్లోనే ఉన్నా, నేను తిరుగుతూనే ఉన్నా. అట్లని చెప్పేసి నాకు అభ్యర్థి పిలిచాడు, అభ్యర్థులను వచ్చి కలిశాడని కూడా కాదు. ఏదైనా కానీ పార్టీ కోసం పనిచేయాలా, పార్టీ జెండా కోసం పనిచేయాలా, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేయాలా, ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ లో కాశీ జెండా ఎగరేయాలి, అది మా సిద్ధాంతం ఉంటుంది. అంతేగాని అభ్యర్థి ఎవరో ఉన్నారు, నేనెందుకు పనిచేయాలా, అట్లాంటి ఉండవు బీజేపీ కార్యకర్తల్లో. బీజేపీ కార్యకర్తలు అట్లాంటి క్వశ్చన్స్, అట్లాంటి ప్రశ్నలు ఉండవు. పార్టీ జెండా కోసమే పనిచేస్తారు. ఇప్పుడు నా పెట్రోల్ పోసుకొని, నా డీజిల్ పోసుకొని, నా ఇంక నలుగురు నేసుకొని, నా ఖర్చు నేను పెట్టుకొని నేను తిరుగుతా ఉన్నా. నాకేం అభ్యర్థులే, నాకు నాకేం డబ్బులు ఇవ్వడు, నాకేం అదేం ఇవ్వడు. అయినా కూడా ఒకటే 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 కండిషన్ ఏంటి, పార్టీ గెలవాలా, పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఇప్పుడు మారిపోయింది.